అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపివేస్తున్నటువంటి అంశం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గత సర్కారుకు ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ అనేక అవకతవకలకు పాల్పడంతో పియర్స్ కుంగిపోయాయి మేడుగడ్డలో ఇది పనికి రాకుండా పోయిందని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలు విమర్శల కుప్పిస్తున్నాయి దీంతో ఇటు పరస్పరం పోటాపోటీగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఇటు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం వెళ్ళింది ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయో చెప్పారు అంతకుముందే విజిలెన్స్ కమిటీ వెళ్ళింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి బృందం వెళ్ళింది తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర మాజీ మంత్రులు ఇతర సభ్యుల బృందం కూడా వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెళ్ళారు పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ తాజా అంశం ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ చైర్మన్గా ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాజాగా నిన్న హైదరాబాద్ చేరుకున్నటువంటి ఈ బృందం తాజాగా మేడిగడ్డ పరిశీలిస్తున్నారు మేడిగడ్డలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఫైళ్లు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఈ క్రమంలో మేడిగడ్డ అన్నారం సుందిల్లా లాంటి బ్యారేజ్లను అన్నీ పరిశీలిస్తారు ఎక్కడ లార్సన్ అండ్ టర్బో ఎలాంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎలాంటి వాళ్ళు ఈ కాంట్రాక్ట్ చేశారు ఏ ఎలాంటి సంస్థ ప్రతినిధులకి మరి ప్ర గత ప్రభుత్వానికి ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంది లోపాలు ఎక్కడ జరిగినాయి పియర్స్ కుంగుబాటు ఎందువల్ల జరిగింది నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదా సీపేజ్ ఎందుకు వస్తుంది ఇది పనికొస్తుందా లేదా ఆల్టర్నేట్ ఏమన్నా చేయొచ్చా అనేటువంటి కోణంలో అన్ని రకాల ఆలోచనలతోని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మొత్తం మీద ఒక సమగ్ర నివేదిక ఇవ్వడానికి దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వినియోగం తీసుకోవచ్చా లేదా అక్కడికే క్లోజ్ చేయడమా అనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఒక రాజకీయ ప్రాధాన్యతని సంతరించుకుంది ఈ రాష్ట్ర రైతులకి అలాగే రాజకీయ నాయకులకి సామాన్య తరగతి పేద ప్రజల అనేటువంటి తేడా లేకుండా అందరికీ వర్తించే విధంగా ఉన్నటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంతో రాజకీయ అంశంగా ముడిబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరిగింది వాస్తవ పరిస్థితులు ఏంటి దీన్ని ఆల్టర్నేటివ్ చేయొచ్చా అనేటువంటి కోణంలో కూడా సమగ్ర విచారణ జరుగుతుంది ఇప్పటికే దోషులు ఎవరైనా ఉంటే కఠినంగా శిక్షించండి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు ఖచ్చితంగా శిక్షించి తీరుతాం అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక నిజ నిర్ధారణ కమిటీగా మనం చెప్పుకోవచ్చు ఏ చూద్దాం ఆ కమిటీ నిపుణుల కమిటీ ఏం నివేదిక ఇవ్వబోతుంది ఏం అబ్జర్వ్ చేయబోతుంది దీన్ని అనేది విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది